अपना। వెరీ గుడ్ స్టేసీ, చాలా 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 బాగుంది, వండర్ఫుల్ నాన్న, చాలా బాగా పాడావు నువ్వు. గాడ్ బ్లెస్ యు. సూపర్ 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 ఎక్సలెంట్. వెరీ గుడ్ నాన్న స్టేసీ. ఆల్ రైట్, ఇంకెవరైనా స్పెషల్ టాలెంట్స్ చూపిస్తారా ఇప్పుడు? జయతిన్ తనిక చాలా రోజులతో వచ్చారు, మీరు ఏమైనా చెప్తారా? ఏదైనా స్పెషల్ టాలెంట్స్? సాంగ్ పాడతారా, యాక్షన్ సాంగ్ చేస్తారా, స్టోరీ చెప్తారా, ఏదైనా చేస్తారా, మెమరీస్ కానీ ఏదైనా? అక్క అంటే ఏం చేయాలి అక్క? యాక్షన్ సాంగ్ చేయొచ్చు, ఒక పాట పాడి ఒక పాట పాడొచ్చు, లేకుంటే నా స్టోరీ చెప్తానంటే స్టోరీ చెప్తాను. నాకు యాక్షన్ సాంగ్ చేస్తాం. ఓకే, టైం ఇస్ యువర్స్ నానా. ఫాస్ట్ గా టైం అయిపోతుంది, కమ్ ఆన్ రావాలి. మీరే పాట పాడుతూ ఒక యాక్షన్ సాంగ్ చేయాలి నానా. ఏం కాదు, పర్లేదు, మీకు ఎంతవరకు వచ్చి అంతవరకు పాడుతూ అంతవరకు చేయండి, ఏం కాదు. సాంగ్ అంటే గుర్తియండి. ఆవగింజంత విశ్వాసం గట్టిగా నీలో ఉన్నదా, కొండ వెళ్ళి శిలో పడమంటే ఓకే అంటది, నీవే నమ్మావంటే ఎన్నో చేసేవచ్చు, యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే, తీసే ఆ విశ్వాసం నాలా విశ్వాసం, దేవంగసం నీవే నీవు నేర్చుకో, అయ్యతో మా కాదు మీరు నమ్మరేదు, మేము నమ్మినంతగా, అయ్యతో మా కాదు మీరు నమ్మలేదు, యేసు మేము నమ్మినంతగా. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెళ్ళి శిలు పడమంటే ఓకే అంటది, దేవుని మహిమ పరిచారు పిల్లలు. సోనిక, జయంత్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, వెల్ డన్ నానా. మన సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటాం. గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్. నిమ్మక్క, ప్రైజ్ ది లార్డ్. సూపర్ నానా, సూపర్ సూపర్. మేము ప్రార్థన చేయడం, మేము వెళ్ళడం, వచ్చేయడం, ఎక్సలెంట్ నానా. చాలా చాలా బాగా, గాడ్ బ్లెస్. మీరందరూ ప్రార్థన చేస్తారు కదా పిల్లలు, నిన్న నిమ్మక్కకి చక్కని ప్రయాణం దేవుడు అనుగ్రహించాడు కదా. వావ్, సూపర్, థ్యాంక్ యూ పిల్లలు, మీరందరు కూడా ప్రేయర్ చేసినందుకు అందరు కూడా థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ నానా, నిదిత, గాడ్ బ్లెస్. Wow.
అక్కడ ఉన్న చూడండి దగ్గర తీసుకుని వెంటనే పెట్టినట్లు చేతికి రావట్లేదు అక్క అది ఒకటే ప్రాబ్లం. ఇప్పుడు స్టార్టింగ్ ఫేర్ ఎవరు చేస్తారు అంటే వాళ్ళు చేస్తారా? ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకోవచ్చు. మీ ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి. 1 అంటే మాకరించండి, 2 అంటే చేతులు జోడించండి, 3 అంటే కళ్ళు మూసుకోండి, ప్రేయర్ చేసుకోవచ్చు. హల్లెలూయా హల్లెలూయా, స్తుతి స్తుతి. ఇంతవరకు మీరు కాచినందుకు వందనాలు ఎస్యా. ఇప్పుడు మేము సండే స్కిల్ జరుపుకుంటుందిగా, మీరు సహాయం చేయండి ఎస్యా. మరి సైతాన్ ఇక్కడ శోధనలు పెట్టకుండా మీకు సహాయం చేయండి ఎస్యా. ఈరోజు మీ యొక్క బర్త్డే ఇచ్చినందుకు వందనాలు ఎస్యా. మరి ఎవరైతే రాలేని వారు ఉన్నారో వాళ్ళని కూడా మీరు తొందరగా తీసుకురండి ఎస్యా. మరి ఎవరికి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉండకుండా మీరు సహాయం చేయండి. మరి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుండగా మీరే సహాయం చేయండి ఎస్యా. మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే తోడుగా ఉండండి ఎస్యా. మరి మీరే అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్యా. మరి నిమ్మక్క శ్యామలక్క వాళ్ళ పనిలో కూడా మీరే తోడుగా ఉండండి ఎస్యా. ఇప్పుడు మరి సండే స్కూల్ స్టార్ట్ చేసి పెంచుగా కూడా మీరు తోడుగా ఉండమని, జర్నీ అంతట్లో మీరు తోడుగా నాకు వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన ఇస్తే నమ్మల్ని అడుగు పెట్టించిన తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ నాన్న. రూత్ అండ్ జాయ్ లో జాయ్ చేస్తాడా ప్రార్థన? ప్రార్థన చేసే నాన్న జాయ్. థ్యాంక్ యూ సో మచ్ జాయ్. నిమ్మక్క మీ వాయిస్ రావట్లేదు. వచ్చిందక్క వచ్చిందక్క. ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం అందరు కూడా. ఓకేనా వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓకే అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభువా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమందరం కలిసి నీ రక్తంలో కడగబడి నీ బిడ్డలుగా చేసుకుని మమ్మల్ని ఒక కుటుంబంగా ఉంచిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మహాగణుడ చేరువచ్చిన ప్రతి బిడ్డను పట్టుకునే నీకు స్తోత్రములు. పగటి కాలం అంతా ఇంతవరకు నీ కృపను మాకు మెండుగా ఉంచిన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ దినము ప్రత్యేకంగా తండ్రి నిన్ను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. ఆ బిడ్డ బ్రతుకులు మీరు చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. నూతన సంవత్సర దయాకృతైన బిడ్డకు బహుమానంగా ఇచ్చిన తండ్రి నీకు వందనములు. రాబోయే రోజుల్లో ఇంకను నీ కొరకు బహుగా పనిచేస్తే ప్రభు, నీవు ఇచ్చి ఆశీర్వాదములు పొందుకుంటూ నీ కొరకు బలమైన సాక్షిగా నిలబడగలిగినట్టుగా కృప చూపించండి. నీ ఆశీర్వాదాలతో నింపండి తండ్రి, నీకు స్తోత్రములు. చేరవచ్చిన ప్రతి బిడ్డను పట్టుకునే నీకు వందనములు. ఎవరెవరు ఏ యాక్టివిటీస్ అయితే చేస్తున్నారో వారందరిపై నీ అభిషేకం ఉంచండి. వాక్యం చెప్పుచున్న వారిని మీ స్వాధీనంలో ఉంచండి. ప్రత్యేకంగా తన శాలిమానాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనములు. తండ్రి తన అన్న తలపెడిచిన ప్రతి కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి. నీకు స్తోత్రం. మీ ఆశీర్వాదాలు మీ ఆత్మ కార్యములు అక్కడ జరిగించి మహిళ జోషి అన్నాను బట్టి నీకు వందనములు. రావాల్సిన టీచర్స్ అందరూ కూడా క్షేమకరంగా రావడానికి సహాయం చేయండి. అంతేకాకుండా ప్రత్యేకంగా తండ్రి, మరి 2 రోజులు మేము అందరం కలిసి బయటకు వెళ్ళినప్పుడు మా కొరకు బిడ్డలందరూ ఎంతగానో విజ్ఞాపన చేసినప్పుడు ప్రభువా, ప్రతి ఒక్క చిన్న బిడ్డ ప్రార్థన మీరు ఆలకించి, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి మీరు మాకు ఎంతగానో కృప చూపించి మమ్మల్ని క్షేమకరంగా గృహానికి చేర్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. జరుగుతున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ దినం జరుగుతున్న కార్యక్రమం తండ్రి నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని, ప్రతి ఒక్కరిని తను వారి వారి బలహీనతలు విడుదల దయచేసి దాన్ని వారి స్టడీస్ లో మీరు తోడుగా ఉండమని, వారి బుద్ధిని, జ్ఞానాన్ని, తెలివిని, వివేకం దయచేయండి తాను. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగున ఆశీర్వదించబడదురు అన్నావు ప్రభు. అలాగే నీ యందు భయభక్తులు కలిగి నీచే ఆశీర్వదించబడిన గుంపులో బిడ్డలందరూ ఉండగలిగినట్లుగా కృప చూపించమని, సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు అతి త్వరగా రానయ్యన్న యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆ మేన్ గట్టిగా చెప్దాం పిల్లలు. ఆ మేన్. Amen.
గాడ్ బ్లెస్ యు ప్రైజ్ గాడ్ హ్యాపీ బర్త్డే మీ అక్క నేను కూడా ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పేస్తున్నాం పిల్లలు మళ్ళీ టైం నా కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ నేను నిన్ను వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము వెళ్ళిన 2 డేస్ ప్రోగ్రామ్ చాలా చాలా దూర ప్రాంతం మేము వెళ్ళాము అసలు మేము అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోడ్లు కూడా మరి అలాంటి స్థలాలకి దేవుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు మేము అక్కడ దేవుని సువార్త ప్రకటించి రావడానికి దేవుడు అంత కృప చూపించారు మీరు మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేసిన విధానం బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు అయితే చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ కూడా చెప్తా ఉన్నాను ఏంటి అంటే మెత్తు అన్న మార్నింగ్ కొంచెం డల్ గా ఉన్నారు ఆయన డ్యూటీకి వెళ్ళారు కానీ తిరిగి వస్తారు 103 ఫీవర్ తో ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు ఇంకా లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గలేదు అయినప్పటికీ దేవుని కొరకు పని చేయాలని మేము అందరం కూడా వెళ్ళిపోయాము తిరిగి వచ్చేసరికి ఇటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా ప్రేయర్ చేయమని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రైస్ ది లార్డ్ బ్లెస్ యు థ్యాంక్ యూ తప్పకుండా అక్క మెడిసిన్ అంకుల్ కోసం పిల్లలందరూ కూడా ప్రార్థన చేయాలని మీ ప్రేయర్స్ అన్నిట్లో జ్ఞాపకం చేసుకుంటారు కదా గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ అవునా ఎక్సలెంట్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు సో ఓకే యాక్షన్ సాంగ్ లకి వెళ్ళిపోదాం యాక్షన్ సాంగ్ కి ఇవాళ సాటర్డే కదా మరి ఏ సాంగ్ మనకి చెప్పాలి సిగ్నేచర్ సాంగ్ ఆన్లైన్ లో సండే స్కూల్లో వెరీ గుడ్ పిల్లలు మా చేసేద్దామా చేసేద్దాం పెట్టుకుందాం
సూపర్ గా చేసారు, చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. పిల్లలు బాగా చేశారా? బాగుందా సాంగ్? ఎప్పుడు విన్న సాంగే కదా, బాగుంటది కదా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఓవర్ టు బెనిత్ అన్నయ్య. కాదు, ఇక్కడ రూత్ అండ్ జాయిన్ మీరు చూసారా లేదు? ప్రార్థనలో ఏకీభవిద్దామని అంటే పాపం రెండు సార్లు రిపీట్ అయినప్పుడు రూత్ వెళ్ళి వాళ్ళ తమ్ముడిని పట్టుకుంటుంది ఏకీభవిద్దామని. వాళ్ళ తమ్ముడు అయితే మాత్రం అసలు వదిలేసి ఇలాగా వాడికి వాడే, ఎరా జాయ్ అక్కకి ఇవ్వాలి కదా చెయ్యి నువ్వు. అక్కగా యాక్షన్ చేయాలనుకుని అలాగ అన్నాడు అక్క, కానీ అక్కకి ఇవ్వాలి కానీ అక్క అలా యాక్షన్ చేయాలనుకున్నాడు అక్క. అంతే అక్క, రెండు సార్లు ఒక్కసారి కూడా కాదు పాపం, అలా డిసప్పాయింట్ అయిపోయింది రూత్. అమ్మక్క చిన్నోళ్ళు పని పెద్దోళ్ళని డిసప్పాయింట్ చేయడమే. అవునవును, మీరు కావాలంటే రేపు పొద్దున్న యూట్యూబ్ లో చూడండి వాళ్ళిద్దరిని. ఓకే, తప్పకుండా. ప్రైస్ ది లార్డ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకున్నాం. అయితే ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. దగ్గర దేవ కృపతండి, నీ బంగారు పదాలు లెక్కలే ఉన్నాడు, స్థులు స్థుత్రాలు చెల్లించుకున్నాం. దేవ, నేను ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్ చెప్పబోతున్నాను, అది అందరికీ అర్థమయ్యేటప్పుడు సహాయం తెచ్చేయండి. నేను మాట్లాడేటప్పుడు మీరే నాకు తోడై ఉన్నాను ప్రభు. నేను భయపడకుండా చక్కగా చెప్పేటట్లు సహాయం తెచ్చామని మీకు దుఃఖమాడే యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే ఓకే పిల్లలు, ఈరోజు మనం ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకున్నాం. అయితే ఈ ఆబ్జెక్ట్ లెసన్ ఏం చెప్తుందంటే, మనము దేవుని దగ్గర
పాపం చేసి దేవుని దగ్గర అడిగితే దేవుడు మనల్ని క్షమించి మనల్ని పరిశుద్ధంగా చేస్తాడు. అయితే ఇది ఈ పేపర్ నిన్ను నన్ను ఈ భూలోకంలో ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరినీ సూచిస్తుంది. ఓకేనా? అయితే మనము ఇప్పుడు ప్రార్థన ఇప్పుడు పాపం చేసాము చెరిగిపోతుంది. మమ్మీ డాడీ చెప్పిన మాట వినలేదు, అబద్ధాలు చెప్పాము, దొంగతనం చేసాము. చూసారా పిల్లలు, మనం పాపం చేసినప్పుడు మన లైఫ్ ఎలా ఉందో? చిరిగిపోయిన పేపర్ ముక్కలాగా ఉంది. ఇప్పుడు దీన్ని మనము జీజస్ హ్యాండ్స్లో ఉంచుదాం. మనము దేవునికి ప్రార్థన చేద్దాం. దేవా, నా పాపములను క్షమించమని దేవునికి ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మన జీవితంలో మిరాకిల్స్ చేస్తాడు. చూద్దామా ఇప్పుడు ఏం చేశారు. వావ్, మళ్ళీ మనల్ని పరిశుద్ధంగా చేశారు. మనం పాపం చేసి దేవుని దగ్గర అడిగితే మనల్ని దేవుడు పరిశుద్ధంగా చేశారు. అలాగని చెప్పి మీరు ఎప్పుడు పాపం చేయడం, దేవుని దగ్గరకు వెళ్ళి అడిగి పరిశుద్ధంగా చేయమని అడగడం అలాగా చేయకూడదు. మనం ఒకసారి పాపం చేస్తాము, మనం దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు మన పాపాలని క్షమిస్తాడు. ఇప్పుడు ఎండింగ్ ప్రేయర్ చేసుకుందాం. దగ్గర దేవుడికి వెళ్తాను. మీ బంగారు పదాలు లెక్కలేని వందలు స్థులు స్థుతాలు చెల్లించుకున్నాను ప్రభు. నేను ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి మీరే నాకు తోడుగా ఉన్నాను. ధన్యవాదాలు ప్రభు. ఏవో ఇది అందరికీ అర్థమయ్యేటట్లు సహాయం దక్షిమని మీ ప్రకుమారుడైన యేసుక్రీస్తు నామం పెట్ట ప్రార్థించి స్థుతించి వేడుకొంచున్నాను తల్లి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సోనిక, చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యూ నానా. గాడ్ బ్లెస్ యూ సోనిక. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ గాడ్ బ్లెస్ యూ నానా. ఎక్సలెంట్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. కానీ చిన్న సవరణ అది కాదు. నేను ఈ మధ్యన పిల్లల్ని గమనిస్తూ ఉంటే వాళ్ళ ఆబ్జెక్ట్ లెసన్కి వచ్చేటప్పుడు లేకపోతే ఇంకా మధ్యలో వచ్చేటప్పుడు ప్రైజ్ ది లార్డ్ ఎవరికి చెప్పట్లేదు అసలు. ఒకవేళ ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ చెప్పిన ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్ అంటే మరి నీకన్నా పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఇక్కడ, అన్నోళ్ళు అక్కోళ్ళు. మేము చూడండి, మీకు అన్ని నేర్చుకోవటం కొరకే మేము అందరం ఎన్ని సార్లు మాట్లాడుకున్నా ప్రైజ్ ది లార్డ్ చెప్పుకుంటాం. ఓకే, చిన్నోళ్ళు పెద్దోళ్ళకి చెప్పాలి, పెద్దోళ్ళు చిన్నోళ్ళు చెప్పాలి, అందరం చెప్పుకోవాలి. ఏసైకి వందనాలు చెప్పుకోవాలి కదా మనం కలిసాము అని అంటే. సో మీరు ఏం చేస్తున్నారంటే ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్ అని చెప్పి లెసన్ స్టార్ట్ చేసేస్తున్నారు. మరి మీకన్నా మేము ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నాం కదా, మీరు ఎవ్వరి పేర్లు చెప్పని అవసరం. అక్కళ్ళు ప్రైజ్ ది లార్డ్, అన్నోళ్ళు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాలి మీరు. ఓకేనా? అందరికీ ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. చూడండి, మరి పాస్టర్ అంకుల్ వచ్చారు అనుకోండి, మేమందరం ఎప్పుడొస్తే అప్పుడు అంకుల్కి చెప్తామా లేదా కదా? మళ్ళా ఏదన్నా మాట్లాడినా మళ్ళా మేము చెప్తూ ఉంటాం, అంటే గౌరవించాలి. ఏసే కళ ఇష్టం. ఓకేనా? ఓకే, ఎవరిని ఒకళ్ళని పేరు పెట్టి అనట్లేదు, అందరు అలానే చేస్తారు కాబట్టి ఈ రోజు నేను చెప్పాను. మీరు రేపటి నుంచి ఇలా ఎవరైతే స్పాట్ లైట్ అవుతారో వాళ్ళు చక్కగా అందరినీ విష్ చేశాక మీరు మీరు ఏం చెప్పాలనుకున్నారో, సాంగ్ అయినా లేకపోతే లార్డ్స్ ప్రేయర్ అయినా ఈ ఆబ్జెక్ట్ లెస్ అయినా అలా చెప్తారు. కానీ మీ అందరికి ఇష్టమైన పిల్లలు అలా చెప్పటం. రూత్ అండ్ జాయ్ వాళ్ళు చూపించట్లేదు, నిమ్మకో చూపించారు, ఎంజాయ్లు చూపించాడు. ఓకే సోనిక, అంత వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. ఓకే పిల్లలు, ఇంకొక విషయం కూడా ఉంది, మీరు ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే మీరు వచ్చిన ప్రతిసారి ప్రేజ్ ద లార్డ్ ఫ్రెండ్స్, పిల్లలు కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి చెప్పింది స్టార్టింగ్ లో చెప్పింది ఫ్రెండ్స్ అన్న, మళ్ళీ పిల్లల్లోకి వస్తుంది. పిల్లల్లోకి వెళ్ళిపోతున్నారు, పిల్లలు కాదు, పిల్లలు అందరు కూడా మనకి ఫ్రెండ్స్ కాబట్టి
ప్రేజ్ గాడ్ ఫ్రెండ్ అని చెప్తూ ముందుకెళ్తాం. ఓకేనా? అందరూ అర్థమైందా? మేము కాదు, వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు కదా, మీరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. మీకు అర్థమైందా లేదా ఇవాళ తీరుకోవాలి. ఎవరైనా కానీ ఎక్కడైనా పిల్లలు అని వచ్చిందో మిమ్మల్ని స్టాప్ చేసేస్తాం మేము. ఓకేనా? అలా చేయమంటారా? వావ్, ఏంటి వీళ్ళందరూ ముసలోళ్ళ లాగా వీడియో ఆఫ్ చేసి ఇప్పుడు సడన్ గా వచ్చారు రమ్మంటే? ఏదో జరుగుతుంది. బెనెట్ అన్నా, నువ్వు రెగ్యులర్ గా వీడియో ఆన్ చేసిన వాళ్ళు అటెండెన్స్ చేస్తున్నావు కదా? చేస్తున్నావు కదా? బ్రేక్ వచ్చిందా? అదే మొత్తం మెన్షన్ చేస్తున్నావు కదా, ఎవరు ఆన్ చేయట్లేదు. ఇవాళ నుంచి మరి ఇంతగా నువ్వు గమనించు, వాళ్ళకి సీక్రెట్ గిఫ్ట్స్ ఉంటాయి, ఎవరైతే ఆన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా చాలా ఉంటాయి. ఇంకెందుకు, అప్పుడప్పుడు చెప్దాం మనం. ఎవరైతే వీడియో ఆన్ చేయరో వాళ్ళకి లాస్ అయిపోతూ ఉంటారు పిల్లలు. మార్గం ఉంటే బాగుండు మిన్ని అక్క, మా పిల్లలకి గిఫ్ట్ మిస్ అవ్వకుండా. మీకు ఒక ఆప్షన్ ఇచ్చాము, స్కూల్ నుంచి అప్పుడే వస్తే గనక పర్వాలేదు, వీడియో ఆన్ లో ఉన్నా తింటూ ఉండండి, త్రాగుతూ ఉండండి, వెంటనే ఇలాగా అన్ని నేర్చుకుంటూ ఉండండి అన్నాము. ఓకేనా పిల్లలు? మీరు కనిపిస్తూ ఉండాలి, అప్పుడు మాకు హ్యాపీ. ఓకే మా, ఓవర్ టు యు బెనెట్. yes అక్క, మరి మన సెకండ్ కమాండ్మెంట్ విందామా అక్క? వింటాం అంటావా? మరి పిల్లలు రెడీగా ఉంటే విందాం అక్క. రెడీ అంటే అక్క? ఓన్లీ రూత్ ఎంజాయ్, ఓన్లీ అంతే అంతే. అక్షయ వచ్చాడు అక్క, అడే చిన్నపిల్లడు ఏంటి మా ఆవిడ, ఇక్కడ మా చింటు వచ్చాడక్క, వచ్చాడక్క. ఏంటక్క మా హీరోస్ రెడీగా ఉన్నారక్క? అదిగో అక్క మా చింతల్లి ఆహ్లాదిత వచ్చింది అక్క. ఉన్నాడు జాయిన్ చేసిన, ఉన్నాడు ఏంటో మాకేం తెలియకుండా ఏంటక్క సడన్ గా కమాండ్మెంట్స్ మీకు వచ్చా? 10 కమాండ్మెంట్స్ వచ్చా మీకు? సెకండ్ కమాండ్, సెకండ్ ఓన్లీ. మీకు ఎందులో ఏదన్నా వస్తే ఒక్కటన్నా చెప్పండి. వీళ్ళు నిన్న రాలేదులే, ఈ మధ్యన కొంచెం మరి వీళ్ళ మమ్మీ లేట్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు కాకుండా ఇంకొకళ్ళని అడుగుదాం. అన్మ్యూట్ చేసుకోండి అక్క. హర్షిత అమ్మ, హర్షిత, హర్షిత. ఓకే, ఎస్ హర్షిత. ఓకే నాన్న, సెకండ్ కమాండ్మెంట్ చెప్పేసి. అర్థం కాల. సెకండ్ కమాండ్మెంట్, రెండవ ఆజ్ఞ.
గ్రూప్ చూసావా? సండే స్కూల్ గ్రూప్ ఫాలో అవుతున్నావా హర్షిత? చూడలేదమ్మా, నిన్న చెప్పాం కదా దానిలో కమాండ్మెంట్ పెడతారు చూడండి నేర్చుకోండి అని. ఇవాటి నుంచి చూడు కల్పనక్క, ఇంకొకళ్ళు ఇప్పుడే వీడియో స్పాటెడ్ అవ్వట్లేదు అక్క. చేస్తాలో ఉండడం అన్న రావట్లేదు. ఒకసారి తిప్పుతావా? తిప్పేస్తావు, కట్టేస్తావు, చూస్తావు. సరే పిల్లలు, ఎవరు చెప్తారు వాళ్ళు చెప్పండి. వాళ్ళ ఓకే ఓకే. రోహిణి ఆహ్లాదిత, ఓకే ఆహ్లాదిత అడ్మిట్ చేసుకో, చెప్పేసి సెకండ్ కమాండ్మెంట్ ఏంటి? సెకండ్ కమాండ్మెంట్ చెప్పు. అలక్రిత సపోర్ట్ చేయొద్దు, చెల్లి మాత్రమే చెప్తుంది. ఓకేనా? చెప్పు సెకండ్ కమాండ్మెంట్. విగ్రహాలు, విగ్రహాలని ఎక్కడ వేయద్దు. విగ్రహాలని పూజించకూడదు. చదవటం వచ్చా ఆహ్లాదితకి? వచ్చా నీకు తెలుగు లెటర్స్? వచ్చా? వచ్చా. వెరీ గుడ్. లోపల కలిసింది చూసుకో. లోపల చెప్పేసింది మిన్ని అక్క, మళ్ళా చెప్తాలి ఇంకోసారి. చెప్తాను చింతకూడదు. ప్రాంప్టింగ్ అందేసింది. చెప్తానక్క. నిన్న అక్క ఓకే అంటలేదు మరి ఎందుకు? గట్టిగా చెప్పు. విగ్రహాన్ని పూజింపకూడదు. పూజింపకూడదు. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. విగ్రహాలు ఏమైనా నీవు పూజింపకూడదు. వెరీ గుడ్. రూత్ అండ్ జాయ్ వాళ్ళిద్దరు చెయ్యద్దు ఇందాక. చెప్పండి. ఓన్లీ వన్, ఓన్లీ సెకండ్ మాత్రమే చెప్పాలి, మళ్ళీ అంత థర్డ్ లో కలగకూడదు. ఓకే, చెప్పమంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇద్దరు? రైలు బండి ఎక్కడికైనా వెళ్ళిపోతారు. రైలు బండి కదా. ఓకే, వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యూ హీరోస్. గాడ్ బ్లెస్ యూ జాయ్ లిల్లీ. గాడ్ బ్లెస్ యూ జాయ్. గాడ్ బ్లెస్ యూ. పాట ఎవరు పాడతారు పిల్లలు? పాట మర్చిపోయారు కదా అక్క వాళ్ళు, మనం కూడా మర్చిపోతాం. చూద్దాం జాయా మళ్ళీ. మై గాడ్, అక్క మాట్లాడుతుండండి అక్క, నేను ఇప్పుడే వస్తాను. ఓకే, రూత్ అండ్ జాయ్ పాడండి. జాయ్ చదివిస్తామండి. జయంత్ అండ్ సోనిక, మీరు ప్రాక్టీస్ చేయలేదా? పాడండమ్మా మీరు. మొదటి యోహాను నామ యేసు మహాదేవుడు, మొదటి యోహాను
నువ్వు చిన్నప్పుడు విజిల్ మింగేసి ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నావు కదా, వీడు కూడా మింగేసినట్టున్నాడు. ఎంత గట్టిగా మాట్లాడు, విజిల్స్ మింగేసారా నువ్వు అసలు? అక్క మా శక్తి కొలవి మేము పాడతాం అక్క, దేవుని కొరకు పోటీకి వస్తారు ఎవరైనా. పిల్లలు మీరు సాంగ్ పాడాలి తప్పదు, ఎందుకంటే ఈ సువార్త పాట కదా. మనం వేరే వాళ్ళు ఎక్కడికైనా మనకు కనిపించినప్పుడు వాళ్ళకి సువార్త చెప్పడానికి కూడా ఈ యొక్క పాటలు మనకు ఉపయోగపడతాయి. అవునా, చాలా మంది రాశారు కదా ఈ పాటలు. అవునా, అవునంటారా కాదంటారా, ఉపయోగపడతాయా లేదా చెప్పండి. మరి నేర్చుకుంటారా మీరు అందరూ? మర్చిపోరు కదా, ఎప్పుడైనా అడిగినా పాడతారా? పాడతారా, ప్రిపేర్ అవుతారా? ఏమైనా కానీ కమాండ్మెంట్ కానీ, ఆబ్జెక్ట్ లెసన్ కానీ, ప్రేయర్ కానీ, లార్డ్స్ ప్రేయర్ కానీ ఏదైనా పాటిస్తారా అందరూ? ఎస్ ఆర్ నో? ఎంత మంది ఇలా ఎస్ అంటారు? ఓకే, రేపటి నుంచి ఫాలో అవుతారా లేదా చూసేస్తాను, అండ్ వాళ్ళకి బోన్ స్టార్స్ వస్తాయి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్. వినిపిస్తుంది అక్క? ప్రైజ్ ది లార్డ్ ప్రజ్వల అక్క, అందరికి ప్రైజ్ ది లార్డ్. పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్. అండ్ మిన్నీ అక్క, హ్యాపీ బర్త్డే మిన్నీ అక్క. థాంక్ యూ సో మచ్ అక్క. చాక్లెట్స్ అక్క. ఓకే, జనరల్ క్యాంపస్ కి అన్ని స్టాక్ అక్కడ రెడీ అవుతుంది అంతే. అందరు కన్ఫర్మ్ క్యాంపస్ రావాల్సిందే. పిల్లలు హోంవర్క్ ఎక్కడ వెళ్ళిపోదాం, మీకు హోంవర్క్ సైన్స్ చూడాలనిపిస్తుంది. ఓకేనా, చూపిస్తారా? మీ హోంవర్క్స్ అన్ని రెడీగా పెట్టేసుకోండి అందరు. పావని అక్క రెడీయా? నిమ్మక చూపించాలా? హోంవర్క్ చేయలేదా నువ్వు? నేను అబ్సెంట్ అయిపోయాను అక్క నిన్న, అందుకే ఈరోజు హోంవర్క్ చేయలేదక్క. గ్రూప్ చూడాలక్క, సండే స్కూల్ గ్రూప్ అక్క. మిస్ అయిపోయానక్క నేను. అభిషేక్, థ్యాంక్ యూ సో మచ్. లైటింగ్ ఎక్కువ అయిపోయింది ఈ రోజు మీ దగ్గర. ఇప్పుడు కనిపిస్తుంది. వెరీ గుడ్ జాయ్, వెరీ గుడ్. పేర్ పాయింట్ రాస్తున్నావా? వెరీ గుడ్. ఉల్టా చూపిస్తున్నావు బుక్. ఎస్, వెరీ గుడ్ మా.
ఓకే నాన్న ఓకే 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 జాయ్ ఓ సూపర్ చాలా బాగుంది బాగుంది నాన్న జాయ్ సూపర్ ఉంది వెరీ గుడ్ చెప్పండి మరి మంది వచ్చి చెప్పండి వెరీ గుడ్ ఎనీథింగ్ తీసావు ఎయిట్ తీసావా వెరీ గుడ్ జాయ్ గాడ్ బ్లెస్ యు నానా గాడ్ బ్లెస్ యు బోత్ సూపర్ చెప్పారు ప్రైజ్ ది లార్డ్ చిన్న ప్రైజ్ ది లార్డ్ నానా చిట్టేడి ప్రేయర్ పాయింట్ అక్క ఓకే హోంవర్క్ అక్క అక్క ఇంకొక బుక్ లో చేసిన రక్షణ రక్షణ యెహోవాదే నీ ఆశీర్వాదము నీ నీ ప్రజల మీద నీ ఆశీర్వాదము వచ్చినగాక కీర్తనలు 3:8 ప్రజల రక్షణ రక్షణ యెహోవాదే నీ ప్రజల మీదకు ఆశీర్వాదం వచ్చునుగాక కీర్తనలు 3:8 వెరీ గుడ్ నాన్న చిన్న చిండు బాగా చేస్తాను తర్వాత చూపిస్తాం జాయిన్ అన్నా మళ్ళీ తిరిగి ఈ దగ్గరకు వస్తాము Angel. Praise the Lord, Angel. Clear, Akka. Max thinks now. Pray point, Rasa, va? Rasa, Akka. Yes, very good. Pray chest now, Bible chapter, our thumbs up change. Very good. Hello, chapter, Akka. Salvation belongs to the Lord. Your blessing is upon your people. Action చేసి చెప్పు. Action చేసి చెప్పు. నేను రాలేదని నువ్వు వచ్చావురా. చెప్పు రిఫరెన్స్ చెప్పు. Thank you, అక్క. రిఫరెన్స్ Psalms 3:8 అయ్యో చూసుకోలేదా మర్చిపోయావు మళ్ళీ సరే ఓకే ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ హర్షిత ప్రైజ్ లార్డ్ అక్క సుష్మిత ఏది ఫ్రెండ్ ఏది ఎవరి వస్ అక్క ఫ్రెండ్ ఏదమ్మా ఫ్రెండ్
అన్న కూడా రాశాడు అక్క. మా అన్న అన్నయ్య రాశాడా? మరి ఏడు అన్నయ్య? ఏడు అన్నయ్య లేడక్క, ట్యూషన్కి వెళ్ళాడు. ట్యూషన్కి వెళ్ళాడా? ఓకే నాన్న, వెరీ గుడ్, బాగుందని చెప్పు. నేర్చుకున్నాడా మరి అన్నయ్య కూడా? ఆ చేసేసుకున్నాడు. మీ ఫ్రెండ్ ఏది? ఫ్రెండ్ నిన్న ఒక ఫ్రెండ్ వచ్చింది కదా. లేదక్క, రాలేదు. రాలేదు? గ్రూప్ లో ఉన్నావా నువ్వు? సరే మరి చూసుకొని సాంగ్ నేర్చుకో రేపటి నుంచి, ఓకేనా? సాంగ్ అక్క వాళ్ళు కమాండ్మెంట్స్ పెడుతున్నారు కదా, అది కూడా నేర్చుకో. చెప్తాను, చెప్పినా. రక్షణ యెహోవాది, నీ ప్రజలు నీకి నీ ఆశీర్వాదములు వచ్చును గాక. కీర్తనలు 3:8. Belongs to the Lord, your blessings is upon your people. Psalms 3:8. లక్షణ యెహోవాదే, నీ ప్రజల మీద నీ ఆశీర్వాదం వచ్చును గాక. కీర్తనలు 3:8. చెప్పు నాన్న. నువ్వే రాస్తున్నావా మమ్మీ రాస్తారా? వెరీ గుడ్ జాయిన్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, ఒక నిమిషం. ఓకే అర్ధ ఫోన్ అర్ధ జాస్మిన్ అక్క రా, కెమెరాలు కూడా వచ్చేసి. హాయ్, అన్యూ చేసుకోండి, వాయిస్ ఏం వినిపించట్లే నాకు. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు అక్క. ఓకే పిల్లలు ఒకసారి అందరూ అన్యూ చేసుకుని హ్యాపీ బర్త్డే విష్ చేయండి. Happy birthday, happy birthday. Thank you పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎవరు? నువ్వు ఇంట్రొడ్యూస్ చేయి పిల్లలకి. మీరే ఇంట్రొడ్యూస్ చేయాలా? ఓకే నేను చెప్పేస్తాను. నేను నా ఫ్రెండ్ పిల్లలు ఇంటర్ లో నా క్లాస్ నేను ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళలేదు. తుమ్మ పుట్టంగా సెకండ్ ఇయర్ లో మాత్రం నేను వెళ్ళాను. తినే నా నోట్స్ రాయడం, నాకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అన్ని కూడా తినే చేసేది. సో హర్ నేమ్ ఇస్ జాస్మిన్. థ్యాంక్ యూ జాస్మిన్, సూపర్ సర్ప్రైజ్ ఇది. అమ్మో ఒకసారి
సరే ఇంకా ఉంది కంగారు ఎక్కువ ఏం చేస్తాం చమక నిమ్మక ఓకేనా ఓకే చిన్నపిల్లలకు ఆ మాత్రం కంగారు ఉండదు ఏంటక్క అలాగే మరి చెప్తారక్క ఉందక్క మన సండే స్కూల్లో చిన్నపిల్లలు ఎవరు ఉన్నారు అసలు సిరియక్క వీడియో ఆన్ చేసుకుంటారా ఓకే అక్క ఆన్ చేసుకునే లోపు వీడియో చూస్తుందా ఏంటి ఫ్రెండ్ పేరు ఏంటి అన్నావు మిన్నీ జాస్మిన్ అక్క జాస్మిన్ ఏం జాస్మిన్ మిన్నీ గురించి రెండు మాటలు చెప్పు ఉల్లిదా మంచిదా చాలా మంచిది ఓ వెరీ గుడ్ సిరియక్క వీడియో ఆన్ చేసుకున్నారక్క ఎప్పటి నుంచి నీకు పరిచయం మరి నాకు ఇంటర్ నుంచే పరిచయం wish you happy birthday many more happy letters of the day wow telling you happy birthday to you god bless you amma super prayer chestani kosam పరిశుద్ధురానికి వందనాలు మీ తల్లికి ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చే తల్లి తన తల్లిగారు 9 నెలలు అణువును పెంచి అద్భుతమైన వ్యక్తిగా తయారు చేసి భూమిని పంపించారు భూమిని ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించి కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు సంవత్సరాలు మరొక సంవత్సరాలు కలుగుని దివ్య దృష్టి నీ తరల నుంచి తన ప్రతి అవసరం తెచ్చి అద్భుతాలు జరిగించి నీవే మహిమ పొందవాలి యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ దేవాతి దేవుడు తన యొక్క పనిలో నిన్ను రాబోయే దినంలో ఘనంగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిన్నీ దేవుడు మీ పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నారని మీ సాక్ష్యాన్ని విన్న తర్వాత నేను అర్థం చేసుకున్నాను. దేవుడు మీకు మంచి ఐరారోగ్యాలు ప్రసాదించి రాబోయే కాలంలో అనేకులకు దీవెనకరంగా ఆయన పరిచర్యలో బలంగా వాడుకొని ఆయన నామాన్ని మహిమ తెచ్చుకొని వాళ్ళని మీకోసం మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ నానా. హ్యాపీ హ్యాపీ బర్త్డే మిన్నీ. గాడ్ బ్లెస్ యు. God has made you wonderfully, chosen you as his precious vessel. May God guide you and grant you all the desires of your heart under his mighty will. And once again, happy birthday. Many more happy returns of your day, Minnie. God bless. To you, many more happy returns of the day, Minnie Akka. And yes, it was a part of his will that we met. మనం ఇద్దరం కలుసుకున్నాం అంటే అది కేవలం ఆయన ప్రణాళికలో ఒక భాగం. అండ్ ఎస్, మనం ఎంతగానో ఆయన ప్రేమ రుచి చూసాము మన ఇద్దరం చాట్ చేసుకుంటున్నప్పుడు లేదా మన ఇద్దరం కాల్లో మాట్లాడుకుంటున్నప్పుడు.
and definitely I'm waiting for a day that we should meet physically and you know, experience a miniature heaven on earth. So yes, I'm pretty much waiting for that day, and I can tell you I'm super blessed to have you. I really praise God for each and everything he's doing in your life, and through you I have been blessed and Jabkochu, and wishing you once again a very more happy riddance of today, and aina chittam ni jeevithamlo nerveralani korukuntunnanu and prarthana kuda chestunnanu. Hi Vin Papa, many more happy riddance of the day. దేవుడు సమస్త సృష్టిని చేసినప్పుడు ఈ సృష్టి అంతా జస్ట్ వారం రోజులు చేశాడు. అయితే నీకు ఒక నూతన దయా కిరీటం ఇవ్వడానికి 1 ఇయర్ టైం తీసుకోవాలి. అంటే ఎంత శ్రమించుంటాడో, ఎంత ఆలోచించుంటాడో, ఎంత దృష్టి పెట్టి చేసి ఉంటాడో కదా ఇంత విలువైన ఈ నూతన దయా కిరీటాన్ని నువ్వు అర్థం చేసుకోవద్దు. చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. రానున్న సంవత్సరం అంతా నువ్వు ఆయన పరిచర్యలో బలంగా వాడబడాలి. అంతేకాదు నీ చదువుల్లో, మరి థియోలాజికల్ స్టడీస్లో ఎంతో ముందుకు వెళ్ళాలి. అండ్ ఆత్మల రక్షణ భారం కలిగి ఉండాలి. రానున్న సంవత్సరంలో నువ్వు టార్గెట్ పెట్టుకో, నేను ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించాను అనేది నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. దానికోసం సిద్ధపడు. మరి దేవుడు నిన్ను ఇంత ప్రేమించి ఒక నూతన దయాకిరీటం ఇచ్చినప్పుడు దేవునికి నువ్వు ఏమి ఇవ్వగలవు? దానికోసం సిద్ధపడు. మెనీ మోర్ హ్యాపీ రిడేస్ ఆఫ్ ది డే. ఆల్ ది బెస్ట్. హాయ్ మినీ పాపా, హ్యాపీ బర్త్డే. రియలీ యు ఆర్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ దట్ గాడ్ హాస్ గివెన్ అస్ అండ్ అవర్ ఫ్యామిలీ. దేవుని సేవలో మీరు ఇంకా ఘనంగా వాడపడాలని ఆశిస్తూ మనసుపై హ్యాపీ బర్త్డే మినీ పాపా. గాడ్ బ్లెస్ యూ. మీకు స్తోత్రము మహోన్నత శిఖరము పైన మీకు స్తోత్రము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Oh, once again, wish you a very happy birthday, Mini Akka. Happy, happy birthday, Mini Akka. God bless you, Mini Akka. Happy birthday to you, Mini Tali. Thank you. Thank you. Praise the Lord, Jesse, auntie. Lord, praise the Lord. Praise the Lord. Praise the Lord. Oh, praise the Lord. Hello. ప్రేయర్ అక్క ఇంకో డివైస్ పట్టించారా? ఆగు ఒక నిమిషం, ప్రేయర్ చేద్దాం. నిమ్మక్క ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ప్రత్యేకంగా తండ్రి, మీ నీ తల్లిని పాదము చెంత పెట్టుకుంటున్నానయ్యా. తన తల్లి గర్భం ఉన్న 9 నెలలను నీ కృపలో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి అన్ని అవయవములు ఇచ్చి ప్రభా సంతోషకరంగా ఆరోగ్యకరమైన బిడ్డను వారికి ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రం. ఇన్ని దినముల బిడ్డ ఎదుగుచుండగా నీ కృపలో భద్రపరిచా, యవన దశలో ఉంటుండగా తండ్రి దృష్టిని కన్ను పడకుండా బిడ్డ చుట్టూ నీ కంచెను వేసిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. తన స్టడీస్ లో నీ కాపుదలను ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రం. ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టే దేవా నీకు స్తోత్రంలో. నీ పరిచర్యలో బిడ్డను మీరు బలంగా వాడుకుంటున్న తండ్రి నీకు స్తోత్రం. ఈ దినం ఆ బిడ్డకి ఇచ్చిన సంవత్సరం అని దయాకిరీటాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు బలంగా పనిచేయగలిగినట్లుగా నీ ఆశీర్వాదాలను బిడ్డ చుట్టూ ఉంచుకున్నాడు. సైతానికి లైఫ్ వచ్చిన బిడ్డ ఎంతో బలహీనతలు ఉన్నప్పుడు ప్రభా నీవు నా సొత్తు, నీవు నా బిడ్డ అని ప్రభా నీ అరచేతుల్లో బిడ్డను భద్రపరిచి నీ కౌగిట్లో భద్రపరిచి తండ్రి నీ కృపాక్షేమంలో బిడ్డ చుట్టూ ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతట్లో బిడ్డ నీ ఎంతగానో స్తుతి
స్తుతిస్తూ ఉంటుండగా తండ్రి, రాబోయే రోజున నిన్ను స్తుతించే గుంపులు నిత్యము ఉంటూ అనేక మందికి తండ్రి ప్రభు నిన్ను గురించి ప్రకటిస్తూ అనేక మంది నీ వైపుకు త్రిప్పుతూ ప్రభు ఒక నక్షత్రముల వలె జ్యోతి వలె వెలుగొందుటకు సహాయం చేయమని బిడ్డల నీ పాదముల చెంత పెట్టుకుంటూ మా కొరకు రానని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. Amen. 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 Praise the Lord. God bless you once again. Happy, happy birthday, Mini. Thank you, Akka. Cake cutting, you will not be able to do it. Thank you, Akka. Pillalu, paadandi. Pillalandaru kalisi paadandi. Happy birthday to you. Pillalu, unmute cheyi. Prajala. Happy birthday to you. Happy birthday. Thank you so much. Once again, wishing you a very happy birthday, Mini Akka. Akka, hadavidi maaku vinipinchatledu. Unmute chesi. Nee maatlu vinipinchatla. Paavika Kalpana Akka, Nimma Akka, Shyamala Akka, alage Prajwala. Thank you so much. Pillalu, meekandariki kuda lots of love. Thank you so much, Nana. అయిపోయిందా ప్రజల? ఓకే పిల్లలు, మరి మూడ్ చేంజ్ అవ్వాలి కదా. హుషారుగానే ఉంటాం అక్క, ఇలాగే హుషారుగా ఉంటాం. మీరు ఏం చెప్తారో మీరు చెప్పండి, మేము హుషారుగా సమాధానం చెప్తాం అక్క ఈ రోజు. నిజమా? సమాధానాలు చెప్తారా? నిజమక్క, నిజంగా. రెడీయా? రెడీయా? ఎవరైనా వీడియో ఆఫ్ చేస్తే మరి డోస్ ఓపెన్ చేయలేకపోతున్నాం అక్క. ఓకే, మనకు అసలే టైం లేదు, నేను ఎంత చెప్పగలను అంత చెప్తాను. ఓకే, మనందరం చాలా కొత్త విషయాన్ని నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు, మరి ప్రార్థన చేసుకుందామా? 1 2 3 ఓకే. ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి ఈ సాయంకాలం సమయంలో మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. నాయన, మరి ఇంతవరకు కూడా మిన్నీకి ఇచ్చిన నూతన దయా కిరీటాన్ని బట్టి మేమందరము సంతోషించున్నాం ప్రభు, ఆనందించున్నాం తండ్రి. బిడ్డను దీవించావు ప్రభు, అందుకు నీకు వందనాలు. కుటుంబాన్ని అంతా కూడా మీరు ఆస్వాదించండి. అలాగే నన్ను ఇప్పుడు బిడ్డలందరూ కూడా వాక్యం వినబోతూ ఉంటుండగా చెప్తున్న నన్ను వింటున్న బిడ్డల్ని మరుగుపరచండి. ఎవ్వరికి కూడా నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా మీరే సహాయం చేయమని, మా అందరి మధ్యలో నీవే సింహాసన ఆసీనుడివై తండ్రి మమ్మల్ని అందరినీ కూడా గమనించి దీవించి ఆస్వాదించి కృప చూపించమని అడుగుచు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైస్ ది లార్డ్ పిల్లలు. ఓకే, నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, చూస్తూ మాట్లాడతాను. ఓకే ఓకే. అయితే మనం మీకు బైబిల్ అంతా కూడా కంటదచ్చింది కదా, అంత వచ్చి కానీ గుమ్మని ఆన్సర్ చెప్పమంటే కొంతమంది చెప్పట్లేదు. అలా ఉండకండి,
మీకు ఏసయ్య చాలా విషయాలు నేర్పించారు. సో ఎప్పుడన్నా ఎవరన్నా అక్కోళ్ళు కానీ ఇక్కడ అన్నోళ్ళు కానీ ఎవరన్నా అడుగుతున్నప్పుడు మీరేం చేయాలండి, టక్కున ఆన్సర్ చెప్పాలి పిల్లలు. తెలిసింది మీకు గుర్తొచ్చినా కూడా మీరు చెప్తామా వద్దలేతే పక్కలు చెప్తారులే అని అనుకోవద్దు, టక్కున ఆన్సర్ చెప్పండి. అప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఇంకా ఇంకా ఏమన్నా చేద్దాం పిల్లలకి అని అనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా వినండి, గమనించండి నేను చెప్పేది, దాన్ని బట్టి మనం ఇంకా ఇంకా అనేక విషయాలు నేర్చుకున్నాం. ఓకే, మరి ప్రార్థన చేసుకుందాం. బైబిల్ చదవాలి కదా. ఓకే, మీ అందరి దగ్గర ఉంది కదా బైబిల్. ఓకే, దానిలో నుంచి కీర్తనలు 32వ అధ్యాయము, సామ్స్ 32 ఫస్ట్ వర్స్ 1వ వచనం. ఓకే, నా వెనుక మీరు చెప్పండి, మ్యూట్లోనే ఉండి నా వెనుక మీరు చెప్పండి. తన అతిక్రమములకు చెప్పాలి చిన్ను చింటూ, అక్షయ, జయంత్ అండ్ సోనిక, రూట్ అండ్ జాయ్, తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. మళ్ళొక్కసారి చెప్దాం, వినండి అసలు ఈ వాక్యం ఎలా ఉందో. తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు అని ఈ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోవడానికి ఏసయ్య దావీదు ద్వారా మనకు ఒక గొప్ప విషయాన్ని తెలియపరిచారు పిల్లలు. మనం చేసిన తప్పుల్ని మనం ఆయన దగ్గర మనం ఒప్పుకుంటే గనక ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందో మనం నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే, నేను మీకు ఈరోజు చెప్పేది చిన్న విషయమే, దీన్ని కంటిన్యూషన్ లెసన్స్ తర్వాత వస్తాయి. నేను పార్ట్స్గా చెప్తున్నాను ఇప్పుడు చిన్న పార్ట్, ఎందుకంటే మనకి కొంచెం టైం తగ్గింది కదా. సో ఎంత ఎంత చెప్పగలను అంత చెప్తాను. అయితే సబ్జెక్ట్ అంతా ఉంది, మీకు నెక్స్ట్ క్లాసెస్ మీరు ఎవరు మిస్ అవ్వద్దు. చాలా ఇంతవరకు మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, ఇది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. సో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. వీలైనంత వరకు కూడా మీరు అటెండ్ అవ్వడానికే ప్రయత్నం చేయండి పిల్లలు. రాబోయే రోజుల్లో మనకి దసరా హాలిడేస్, రోజు అటెండ్ అవ్వచ్చు కదా. నో స్కూల్స్, నో హోంవర్క్, నో ఆన్లైన్ క్లాసెస్ కదా పిల్లలు, ఎంత హ్యాపీ కదా. ఓకే, కాబట్టి ఏ రోజు మిస్ అవ్వకుండా అన్ని క్లాసెస్, అన్ని లెసన్స్ మీరు విందురు కానీ యాక్టివిటీస్ చేద్దరు కానీ. ఓకే, అయితే నేను ఈ రోజు తీసుకునేది ఒక మిషనరీ గురించి. మిషనరీ అంటే మనందరికి తెలుసు కదా పిల్లలు, మీరు ఇప్పటికే చాలా లెసన్స్ విన్నారు మిషనరీస్ మీద, చాలా చాలా విన్నారు, అవన్నీ కూడా మీరు చేసి చూపిస్తున్నారు మాకు. సో ఈరోజు మరొక మిషనరీ, చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన వెరైటీగా ఉండే ఒక లెసన్ మనం నేర్చుకోబోతున్నాం. అన్ని రోజుల్లాగా, అన్ని మిషనరీస్ లాగా కాకుండా ఒక వినూత్న పద్ధతిలో వెళ్ళిన ఒక మిషనరీ గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఈ మిషనరీ పేరు చూపిస్తున్నాను చూడండి, ఎవరు? అదోనీరామ్ జడ్సన్. ఓకేనా పిల్లలు, అదోనీరామ్ జడ్సన్. ఈయన అదోనీరామ్ జడ్సన్, అదోనీరామ్ అనే ఫాదర్ నేమ్ వస్తుంది కదా, ఇది చాలా మందికి అలా వస్తూ ఉంది కదా, మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా చాలా మందికి వస్తుంది. అయితే మనం చెప్పుకునేది మెయిన్ ఆయన పేరు జడ్సన్, జడ్సన్ అందరికీ కూడా అదోనీరామ్ జడ్సన్ అంటేనే తెలుస్తుంది. ఈయన అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడున్నారు, ఏం చేశారు, ఎందుకు ఈయన గురించి మనం చెప్పుకోబోతున్నాం చూద్దామా పిల్లలు. ఈయన 1788 లో ఆగస్టు 9న పుట్టాడు పిల్లలు. చెప్పండి ఒకసారి, ఫింగర్స్ చూపించండి, 1788. మళ్ళీ చెప్పండి 1788. చెప్పండి పిల్లలు, 1788. ఎప్పుడు ఏ తారీఖును పుట్టారు? ఆగస్టు 8వ నెల. ఎప్పుడు ఏ రోజు పుట్టారు? 9వ రోజు, అంటే 9వ తారీఖు. ఓకేనా, గుర్తుంటదా మీకు? ఇప్పుడు చెప్పండి ఏ సంవత్సరంలో పుట్టారైనా, మీరు ఫింగర్స్ తో చూపించండి. 1 7
8 వావ్ వచ్చింది మీ అందరికి ఎన్నో నెలలు పుట్టారు 8 ఆగస్ట్ ఏ తారీఖున పుట్టారు 9 ఆగస్ట్ 9th 1788 మీరు ఇంకా అస్సలు మర్చిపోరు కదా కదా అస్సలు మర్చిపోరు కదా వెరీ గుడ్ ఏసై ఈరోజు అప్పుడే మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పేశారు ఓకే అయితే ఈయన ఎక్కడో అమెరికాలో పుట్టారు పిల్లలు అమెరికాలో పుట్టి ఇండియా పక్కకు వచ్చి చనిపోయారు ఇండియా పక్కనే ఎక్కడో తెలుసా పిల్లలు బర్మా తెలుసా మీకు బర్మా మీకు అది కూడా మ్యాప్ లో చూపిస్తాను ఆ ఎక్కడ అమెరికాలో పుట్టి బర్మా వచ్చి చనిపోయారు అయితే ఈ పుట్టడం చనిపోవటం మధ్యలో ఏం జరిగింది ఎందుకు మనం ఈయన గురించి చెప్పుకుంటున్నాం అదనీరామ్ జెట్సన్ అమెరికాలో పుట్టారు బర్మాలో చనిపోయారు తెలుసా మీకు ఇండియా మ్యాప్ పక్కన బర్మా తెలుసా మీకు ఇండియా మ్యాప్ ఓపెన్ చేయగానే మనకి కనిపిస్తుంది కదా బర్మా ఎప్పుడైనా చూసారా మీరు సోషల్ వద్దక్క మాకు మ్యాప్ అసలే వద్దక్క అంతేనా మీరు ఈరోజు గూగుల్ ఓపెన్ చేసి బర్మా ఎక్కడుందో చూసి రేపు చెప్పండి నాకు అమెరికా ఎక్కడుంది బర్మా ఎక్కడుంది చూసి రేపు చెప్పాలి నాకు ఓకేనా ఎంతమంది చూస్తారు ఓకే వెరీ గుడ్ ఈయన అదనీరామ్ జెట్సన్ ఓకేనా పిల్లలు నేను మీకు చూపిస్తాను ఇంకా జస్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను అంటే అయితే ఈయన గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈయనంట వాళ్ళ ఫ్యామిలీలో చాలా డిసిప్లైన్ గా పెరిగాడంట ఎందుకు అతను పెరగటం అంటే ఏంటి వాళ్ళ మమ్మీ డాడీకి డిసిప్లైన్ గా పెంచటం అంటే చాలా ఇష్టం అంట పిల్లలు దారి తప్పకూడదు అబద్ధాలు ఆడకూడదు టైం మెయింటైన్ చేయాలి దొంగతనాలు చేయకూడదు బైబిల్ ఎక్కువ చదువుకోవాలి ప్రార్థన ఎక్కువ చేయాలి ఇలాంటివన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్ జెట్సన్ కి నేర్పిస్తూ చాలా డిసిప్లైన్ గా పెంచారంట పిల్లలు మీరు ఇంట్లో అలానే ఉంటున్నారా మీ మమ్మీ డాడీ వాళ్ళు చెప్తున్నారా బైబిల్ చదవండి ప్రార్థన చేసుకోండి చెప్తున్నారా చెప్పట్లేదా ఏమీ లేదు ఇక్కడ అక్కలు చెప్తుంటేనే మీరు చదవట్లే మెమరీ వర్స్ అవునా పిల్లలు కదా దారుణం కదా అది ఇన్ని రోజుల నుంచి వింటున్నారా మాట ఓకే అయితే ఆ జెట్సన్ వాళ్ళ మమ్మీ డాడీ అంట నువ్వు బైబిల్ చదివితేనే నీకు ఫుడ్ ఉంటుంది అనేవారంట లేకపోతే నీకు భోజనం పెట్టం అనేవారంట కానీ అంతవరకు కాకుండా చాలా బాగా చదివేవాడంట బైబిల్ చక్కగా ప్రార్థన చేసేవాడంట ఎంతంటే బాబుకి 3 ఇయర్స్ వచ్చేసరికి బైబిల్ చదవటం మొదలు పెట్టాడంట పిల్లలు మీలో 3 ఇయర్స్ ఎవరికైనా ఉన్నాయా 3 ఇయర్స్ ఉన్నాయా జాయిన్ నీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఏంటి 2 చేతులు 9 ఇయర్సా అక్కడ 5 ఇక్కడ 4 వాడు 5 చూపిస్తున్నా నువ్వు 4 చూపిస్తున్నా ప్లస్ చేయనా ఓన్లీ 4ఆ ఓన్లీ 4 మరి జాయ్కి తెలియక 5 చూపిస్తున్నాడు అరే 4 అంటే 1 2 3 4 ఇంతే చూపించాడు జాయ్ మీ నిమ్మకేమో వయసు తగ్గించేసుకుంటుంది నువ్వేం పెంచేసుకుంటున్నావు ఓకే అయితే జాయ్ కన్నా చిన్నోళ్ళు మనకి ఇక్కడ ఎక్కడ లేరనుకుంటా అంటే జోయ మరి 2 సంవత్సరాలు అంత చిన్నప్పుడు బైబిల్ చదివేసేవారంట ఎవరు పిల్లలు ఎవరు పిల్లలు జెట్సన్ కదా జెట్సన్ స్పెల్లింగ్ వచ్చా మీకు JUDSON కదా JUDSON జెట్సన్ ఈయన 3 ఇయర్స్ అప్పటికే బైబిల్ చదవటం మొదలు పెట్టారంట ప్రార్థన చేయటం మొదలు పెట్టారంట ఎందుకు అని అంటే వాళ్ళ మమ్మీ డాడీ అంత ఎంకరేజ్ చేశారు వాళ్ళ మమ్మీ డాడీ అంత సపోర్ట్ ఇస్తూ అక్షరాలన్నీ నేర్పిస్తూ పక్కనే కూర్చోబెట్టుకొని నేర్పిస్తూ చాలా ఇంట్రెస్టింగ్ గా బైబిల్ చదివేలాగా చేశారంట పిల్లలు అయితే ఇలా ఇలా ఉంటూ ఉంటే ఒకరోజు వాళ్ళ మమ్మీ డాడీ బజార్ వెళ్ళారంట బజార్ వెళ్ళి ఇంటికి వచ్చారంట కాసేపటికి అయితే ఒక ఇంత కుర్రోడు 5 ఇయర్స్ అబ్బాయి 6 ఇయర్స్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ ఉన్న పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఆ నేను పాస్టర్ని మీరు బైబిల్ ఓపెన్ చేయండి ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తానని చెప్పి ఇంత 5 ఇయర్స్ ఉన్న అబ్బాయి చెప్పేస్తున్నాడంట
ఈ లోపు జెట్సన్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి ఏంటి పాస్టర్ 5 ఇయర్స్ కి పాస్టర్ అబ్బో ప్రసంగం చేసేస్తున్నారు అమ్మో ఏంటిది అని చెప్పి చాలా ఆశ్చర్యపోయారంట. గెస్ చేశారా పిల్లలు 5 ఇయర్స్ వచ్చేసరికి జెట్సన్ ఎలా ఉన్నాడు ఇక్కడ, నేను పాస్టర్ని మీరందరూ బైబిల్స్ ఓపెన్ చేయండి నేను వాక్యం చెప్తానని చెప్పి ఓల్డ్ వాక్యాలు చెప్పేస్తా ఉన్నాడంట. మీరు ఎప్పుడైనా ఎవరికన్నా చెప్పారా పిల్లలు? రూత్ చెప్పానంటుంది, చిన్ను వాళ్ళు చెప్పారు. ఓకే మీరు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు కదా. నేను కూడా 5 ఇయర్స్ అప్పుడు ఎవరికి చెప్పలేదు పిల్లలు, నాకు తెలియదు చెప్పాలని. నేను అప్పటికి ఏమీ నేర్చుకోలేదు పిల్లలు మీకులాగానే. అయితే ఈ జెట్సన్ ఏం చేస్తున్నాడు, ఎన్నో సంవత్సరంలో ఆ బాబుకి 3 ఇయర్స్ వచ్చేసరికి ఏమో బైబిల్ చదివేశాడు, ప్రార్థన కూడా చేసేసాడు. 5 ఇయర్స్ వచ్చేసరికి ఏం చేశాడు, ఒక పాస్టర్గా చూడండి, ఒక పాస్టర్ లాగా మొదలు పెట్టాడు అన్ని వాళ్ళందరికీ చెప్పటం. ఎలా చెప్తున్నాడు, బైబిల్స్ తీయండి ప్రార్థన చేసుకుందాం నేను వాక్యం చెప్తాను అని కదా. ఓకేనా పిల్లలు? 6 ఇయర్స్ అంటే ఏంటి అని అంటే తనకన్నా పెద్ద పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకున్నాడు. ఓకే తనకన్నా పెద్ద పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకొని చెప్తా ఉన్నాడు పిల్లలు. అయితే వాళ్ళ మమ్మీ డాడీ చూసి స్టన్ అయిపోయారంట, అప్పుడు భలే చేస్తున్నాడు భలే చెప్తున్నాడు, అయితే పెద్ద పాస్టర్ అయిపోతాడు ఈయన అని చెప్పేసి, గొప్ప పాస్టర్ అయిపోతాడు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు సంతోషపడతా ఉన్నారు, బాబు ఎదుగుతా ఉన్నాడు చాలా విషయాల్లో ఆత్మీయంగా ఎదుగుతా ఉన్నాడు పిల్లలు. మీరు కూడా అలా ఎదిగారు కదా. సో 5 ఇయర్స్ అప్పుడు తను ఒక పాస్టర్గా మిగతా పిల్లల్ని కూర్చోపెట్టి చెప్తా ఉన్నాడు. ఓకే ఇలా చెప్తూ ఉంటే ఎదుగుతా ఉన్నాడు. అయితే వీళ్ళ మమ్మీ పేరు చెప్పలేదు కదా నేను, వీళ్ళ మమ్మీ అబిగైల్, ఆయన డాడీ పేరు అదోనీరామ్ కదా. అదిగో మీకు ఇందా చెప్పాను కదా 1788 ఆగస్ట్ 09. ఓకే పిల్లలు, అయితే వీళ్ళ మమ్మీ డాడీ అయితే బాబుని ఇంకా ఆత్మీయంగా మనం పెంచుదాము, పాస్టర్ లాగా చేస్తున్నాడు, అబ్బో అయితే దేవుని పరిచర్య చాలా చేస్తాడు కాబట్టి మనం చాలా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ మోకాళ్ళు వేసి చాలాసేపు వాళ్ళ బాబు గురించి ప్రార్థన చేస్తా ఉన్నారంటే, ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా చిన్నప్పుడే ఒక పాస్టర్ లాగా ఫీల్ అవుతున్నాడు కదా, ఒక పాస్టర్ లాగా వాక్యం చెప్తున్నాడు కదా, గొప్ప పాస్టర్ అయిపోవాలి గొప్ప మిషనరీ అయిపోవాలి ప్రభువా, నువ్వే సహాయం చేయి ప్రభువా, గొప్ప జ్ఞానం ఇవ్వి అని చెప్పి రోజు వాళ్ళ పేరెంట్స్ జెట్సన్ గురించి ప్రేయర్ చేస్తున్నారంట పిల్లలు. అయితే ఈ బాబు 3 ఇయర్స్ అప్పుడు ఒక పాట విన్నాడంట, 3 ఇయర్స్ అప్పుడే ఒక పాట విన్నాడు. అంటే చూడండి వాళ్ళ మమ్మీ డాడీ ఎప్పుడు కూడా చర్చెస్కి వెళ్ళటం, పాటలు పాడటం, వాక్యం వినడం ఇవన్నీ చేస్తుంటే జెట్సన్ కూడా అవే చేస్తూ ఉన్నాడు. అయితే 3 ఇయర్స్ అప్పుడు తను బైబిల్ చదవటం నేర్చుకున్నాడు, నెక్స్ట్ ఒక పాట పాడేవాడంట. ఆ పాట ఏంటి అని అంటే నేను బయటకు వెళ్ళి సువార్త చెప్పాలి. 3 ఇయర్స్ అప్పుడు విన్న పాటని అతను మర్చిపోలేదు పిల్లలు. ఏం పాట అంటే చటించుడి మనుష్య జాతి కేసు నామం అని ఒక పాట ఉంటుంది పిల్లలు, దాన్ని ఇంగ్లీష్ లో పాడేవాడు అంటే, మరి అమెరికన్ కదా ఇతను కదా. అయితే నేను అంతటికీ అన్ని చోట్లకి వెళ్ళిపోవాలి, నేను సువార్త చాటి చెప్పాలి అని చెప్పి చాలా ఇష్టపడేవాడంట, చాలా చక్కగా చేసేవాడంట. ఆ పాట పాడుతూ ఉంటే అందరూ కూడా వచ్చి వింటూ ఉండేవారంట పిల్లలు, ఎంతో సరదాగా వింటూ ఉండేవారంట. వాళ్ళకు కూడా ఆ పాటలు చాలా నచ్చేవంట, ఓ ఎంత బాగుంది భలే పాడుతున్నాడు జెట్సన్ అని చెప్పేసి అందరూ కూడా చాలా బ్లెస్ చేసేవారంట. అయితే ఈ ఇతను 3 ఇయర్స్ అప్పుడు బైబిల్ చదివేసి ప్రార్థన చేసేసాడు, 5 ఇయర్స్ అప్పుడేమో ఏకంగా ఏం చేస్తున్నాడు పాస్టర్ అని చెప్పి ప్రసంగాలు కూడా చేసేసాడు. అయితే చాలా యాక్టివ్గా ఎదుగుతూ ఉన్నప్పుడు 19 ఇయర్స్ అలా వచ్చేసరికి ఇతను ఏం చేశాడంటే సొంతంగా ఒక స్కూల్ పెట్టేశాడు పిల్లలు, ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్లో ఇదిగో 19 ఇయర్స్ వచ్చేసరికి స్కూల్ పెట్టాడు. ఆ స్కూల్ 1 ఇయరే నడిపించాడు, కాకపోతే 1 ఇయర్ నడిపించాడు. 1 ఇయర్లో మళ్ళీ ఏం చేశాడంటే 1 ఇయర్లో తను ఓన్గా బుక్స్ కూడా రాసి ప్రింట్ చేశాడు, రాయటం ప్రింట్ చేయడం అంటే ఏంటి, తను పెట్టిన స్కూల్కి తన సబ్జెక్ట్స్ తనకున్న ఆ నాలెడ్జ్ తోటి బుక్స్ రాసి వాటిని మళ్ళీ ప్రింట్ చేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ తో చదివించడం మొదలు పెట్టాడు పిల్లలు.
చూసారా పిల్లలు, ఆ బుక్స్ ఏంటి అని అంటే ది ఎలిమెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఒక బుక్, అలాగే ది యంగ్ లేడీస్ అర్థమెటిక్ అనేది ఒక బుక్. ఈ రెండు బుక్స్ కూడా 19 ఇయర్స్ వచ్చేసరికి తను రాయడం, ప్రింట్ చేయటం, వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది పిల్లలు. ఓకే, అయితే ఇది ఇలా ఉంటే ఇది ఇదంతా అయిన తర్వాత తను ఏం చేశాడంటే 19th ఇయర్లో అంటే 19వ సంవత్సరంలో తను స్కూల్ పెట్టి అంతా చేసిన తర్వాత అది వాళ్ళ మమ్మీ డాడీలకి అప్పచెప్పేసి సరే నేను చదువుకుంటాను, ఇంకా పై స్టడీస్ నేను చేస్తానని చెప్పేసి చాలా ఇష్టపడి ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. బ్రౌన్ యూనివర్సిటీ, అది బ్రౌన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి చదువుకుంటుంటే అతను చాలా అసలు ఎంతంటే అంత గుడ్ బాయ్ అంట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి డిసిప్లిన్గా ఉన్నాడు కదా, డిసిప్లిన్గా ఉన్నాడా లేదా? వాళ్ళ మమ్మీ డాడీ అబద్ధం ఆడనివ్వలేదు, దొంగతనం చేయనివ్వలేదు, చెడ్డ మాటలు మాట్లాడనివ్వలేదు, ఇలా ఉన్నాడు కదా. సో అందుకని ఎప్పుడైతే ఈ డిసిప్లిన్ తోటి బ్రౌన్ యూనివర్సిటీకి వెళ్ళాడో అక్కడ చాలా చక్కగా అందరితోటి గుడ్ బాయ్ గుడ్ బాయ్, భలే జెంటిల్మెన్, అప్పు చాలా మంచోడు జడ్సన్, ఎక్సలెంట్ జడ్సన్ అని చెప్పి, ఎవరన్నా చదువుకోకపోతే చూడండి జడ్సన్ ఎంత మంచోడు అలా నేర్చుకోండి అనేవారంట. చూడండి జడ్సన్ ఎలా చదువుతున్నారు, మీరు కూడా అలా చదవాలి కదా అని అనేవారంట. ఎంత అసలు ఎప్పుడు ఆబ్సెంట్ అవ్వకుండా, ఎవరైనా ఆబ్సెంట్ అయితే చూడండి జడ్సన్ ఎప్పుడైనా ఆబ్సెంట్ అయ్యాడా, మీరు ఎందుకు ఆబ్సెంట్ అవుతున్నారు అలా మెచ్చుకునేవారంట పిల్లలు. అయితే ఇలా ఉంటూ ఉండగా కాలేజీలో చాలా అసలు మంచి స్థాయిలో ఉన్నాడు అనమాట, మంచి పొజిషన్లో ఉన్నాడు, అందరూ కూడా చాలా వాల్యూ ఇస్తున్నారు. ఎందుకని ఇస్తారు వాల్యూ, మంచి నాలెడ్జ్ ఉంటే వాల్యూ ఇస్తారు కదా, అలాగే పర్ఫెక్ట్గా ఉంటే వాల్యూ ఇస్తారు. చెత్త పనులు చేస్తున్నారు అనుకోండి ఏమంటారు, ఆడ విధవ అని అంటారు. అదే పర్ఫెక్ట్గా ఉంటే అమ్మో వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంటారా లేదా పిల్లలు? ఓకే, అయితే ఇంత పాస్టర్లా చేశాడు, ఇదంతా బాగానే ఉంది, అన్ని నేర్చుకుంటున్నాడు, అక్కడికి వెళ్ళి కూడా రోజు బైబిల్ చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, తనకి తెలిసిన వాళ్ళందరికీ వాక్యాలు చెప్తా ఉన్నాడు పిల్లలు, చాలా బాగుంది. అయితే ఈలోపు ఒక అతను పరిచయం అయ్యాడు, ఒక ఫ్రెండ్, మరి మీకు కూడా బయటికి స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలాగా ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతని పేరు జాకబ్ ఎం అని అతను పరిచయం అయ్యాడు. ఓకే, ఇద్దరు చాలా చక్కగా ప్రార్థనలు చేసుకుంటున్నారు, కాలేజీలో అన్ని విషయాలు నేర్చుకుంటున్నారు, చాలా బాగుంది. ఇలా ఉంటూ ఉంటే అమెరికన్ ఒక అతను, మరి వీళ్ళు అమెరికా వాళ్ళే కదా, అమెరికన్ ఒక అతను ఏం చేశాడంటే థామస్ పైన్ అతని పేరు, థామస్ పైన్ అతను కామన్ సెన్స్ అనే ఒక బుక్ రాశాడంట పిల్లలు. ఏం బుక్ చెప్పండి? కామన్ సెన్స్. ఈ కామన్ సెన్స్ లో ఏముంటది అని అంటే, ఈ థామస్ పైన్ అని ఆయన కూడా క్రిస్టియనే, జాకబ్ క్రిస్టియనే, జెడ్సన్ క్రిస్టియనే. అయితే ఈ థామస్ పైన్ ఏం చేశాడంటే, ఏం కాదు ఈ కామన్ సెన్స్ లో తను రాసింది ఏంటంటే, మీరు ఏదో దేవుడు అనుకుంటున్నారు, దేవుడు వస్తాడు అంటున్నారు, దేవుడితో మనం వెళ్తామంటున్నారు, దేవుడు ఉన్న చోటకి మనం చచ్చిపోతే తర్వాత పరలోక రాజ్యం వెళ్తాడు, అదంతా ఏమీ కాదు, అసలు ఏ దేవుడు లేడు, మనందరం ఒట్టినే నమ్ముతున్నాం అంతే, దేవుడే లేడు అనేది ఈ కామన్ సెన్స్ అనే బుక్ లో రాయటం జరిగింది పిల్లలు. ఈ బుక్ యూనివర్సిటీలోకి తీసుకొచ్చారు ఎవరు, వీళ్ళు చదువుతున్న బ్రౌన్ యూనివర్సిటీలోకి తీసుకొచ్చేసారు పిల్లలు. ఎప్పుడు కూడా చెడు అనేది తొందరగా అందరికీ స్ప్రెడ్ అయిపోద్ది కదా, మంచి స్ప్రెడ్ అవ్వదు అవునా కదా పిల్లలు, చెడ్డ మాటలు తొందరగా అందరు నేర్చుకుంటారు, మంచి మాటలు నేర్చుకోమంటే నేర్చుకోరు. ఎప్పుడైతే బ్రౌన్ యూనివర్సిటీలోకి ఈ కామన్ సెన్స్ అనే బుక్ వచ్చిందో అందరూ కూడా పెద్ద అందరూ చెప్పుకోవడమేనంట, ఏంటి కామన్ సెన్స్ బుక్ లో ఏంటో వేరుగా ఉందంట, దేవుడు లేడని ఉందంట, ఏంటి అసలు ఇది అని చెప్పేసి అందరూ చెప్పుకోవడం, అందరూ డిస్కస్ చేసుకోవటమేనంట. అమ్మో ఈ మాట ఆ మాట విని 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 ఆఖరికి జాకబ్ అనే ఫ్రెండ్ ఉన్నాడు అన్నాను కదా జెడ్సన్ కి, ఆ జాకబ్ ఎం కి ఈ బుక్ దొరికింది. అంత యూనివర్సిటీలో మొత్తానికి జాకబ్ ఎం ఈ బుక్స్ సంపాదించాడు. ఈ కామన్ సెన్స్ అనే బుక్ చదువుతూ అతనికి నిజమా దేవుడు లేడా, ఏసే దేవుడు కాడా, ఏంటి నేను ఇంతకాలం అనవసరంగా దేవుణ్ణి పూజించాను, పరలోక రాజ్యం వెళ్తాం అనుకున్నాను, ఏంటి దేవుడు లేడా అని చెప్పేసి అతను ఆలోచించి దాన్ని బాగా చదివాడు. ఎంత ఎక్కువ చదివాడో అంతగా దేవుడు లేడనే మాటకు వచ్చేసాడు పిల్లలు. చూసారా తప్పు ఎలా వెళ్ళిపోతుందో. అంతే జడ్సన్ జాకబ్ ఏం చేశాడు, జాకబ్ ఎం
ఏం చేశాడంటే, ఓహో ఇది విషయమా, నేను జడ్సన్ కలిసి చాలా ప్రార్థనలు చేస్తున్నాం చిచ్చి, అయితే అన్న అనవసరమా, ప్రార్థనలు చెయ్యక్కర్లేదా, దేవుడిని మనం పూజించక్కర్లేదా, ఆరాధించక్కర్లేదా, అసలు దేవుడే లేడా, మరణమే లేదా, చావు కూడా లేదని ఉంది దానిలో. అయ్యో ఏంటిది, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామని భయమే లేదా, ఎలాగైనా మనం బ్రతకొచ్చా, ఏంటి విషయం మనకి తెలియదు ఇంతకాలం అని చెప్పి జాకబ్ వెళ్ళి జడ్సన్ కి చెప్తా ఉన్నాడంట. జడ్సన్ ఫస్ట్ లో, అయ్యయ్యో నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, మేము చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, నువ్వు నేర్చుకున్నావు, మీ మమ్మీ డాడీ నేర్పారు, నాకు మా మమ్మీ డాడీ నేర్పారు, తప్పు జాకబ్ అని అంటుంటే, లేదు లేదు జడ్సన్, మనం తప్పు చేస్తున్నాం, మనం యేసుక్రీస్తు అనే ఆయన్ని ప్రార్థన చేస్తున్నాం, అలా చెయ్యకూడదు, దేవుడు లేడు, వేస్ట్ మనం ప్రార్థనకి టైం చేయటం, టైం ఇవ్వటం వేస్ట్ అని చెప్పేసి అంటే, ఫస్ట్ లో జడ్సన్ వినలేదు, కానీ జాకబ్ మంచి ఆరేటర్ అంట పిల్లలు, మంచి ప్రసంగాలు చేయగలడు, మంచిగా మాట్లాడగలడు, అతనుకున్న నాలెడ్జ్ అంతా కూడా ఏం చేశాడు, ఈ జాకబ్ జడ్సన్ని మొత్తం మారిపోయేంత వరకు కూడా ఏమో 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 చెప్తానే ఉన్నాడు. ఇంకా ఫ్రెండ్స్ అందరికీ చెప్తా ఉంటే, ఈ బ్రౌన్ యూనివర్సిటీలో ఇప్పుడు అందరూ కూడా అమెరికాలో అందరు క్రిస్టియన్సే కదా ఉంటారు, అయితే మాక్సిమం క్రిస్టియన్స్ ని ఇతను మార్చేస్తూ ఉన్నాడు జాకబ్ అనే అతను. ఈ థామస్ పైన్ అనే రాసిన ఈ బుక్, కామన్ సెన్స్ అనే బుక్, వీళ్ళందరి జీవితాలని కూడా నరకం వైపు నడిపించేస్తుంది పిల్లలు. దానిలో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎంతో చక్కగా పెంచిన ఈ జడ్సన్ కూడా ఆ తప్పుదారిలోకి వెళ్ళిపోయాడు పిల్లలు. ఎంత బాధాకరమైన విషయం కదా, ఎలా మరి ఇంత అలా వెళ్ళిపోతే, అతను నరకానికి వెళ్ళిపోతాడు కదా జడ్సన్, మా చిన్నప్పుడు పాస్టర్లా చేశాడు కదా కదా, ఎలాగో మరి. అయితే చూద్దాం పిల్లలు, ఇలా ఉంటే 2 ఇయర్స్ కోర్స్ అక్కడ అయిపోయింది పిల్లలు, 1 ఇయర్ కోర్స్ అయిపోయింది పిల్లలు. 19th ఇయర్లో స్కూల్ పెట్టాడు, అక్కడికి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వచ్చి ఆ కోర్స్ అయిన తర్వాత ఇంటికి వచ్చాడు పిల్లలు. ఇంటికి వచ్చేసరికి అబ్బో ఇంత దూరం వెళ్ళాడు యూనివర్సిటీకి, ఇప్పుడు వచ్చాడు అని చెప్పి సరిగ్గా ఆ టైంకే 9th August బర్త్డే వచ్చింది జడ్సన్ కి. బర్త్డే వచ్చేసరికి వాళ్ళ మమ్మీ డాడీ, అబ్బో చాలా రోజుల తర్వాత కొడుకు వచ్చాడు అని చెప్పి కేక్ తయారు చేసి, ఆ తర్వాత ఫ్రెండ్స్ ని పిలిచి, జడ్సన్ కి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ ని పిలిచి, ఆ మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ డాడీకి ఉన్న ఫ్రెండ్స్ ని పిలిచి బాగా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారంట బర్త్డే సెలబ్రేషన్. ఇవాళ మిన్యక్ చేసుకుంది కదా, వాళ్ళ మమ్మీ డాడీ పక్కనే ఉన్నారు కదా, వాళ్ళ అన్నయ్య అందరూ ఉన్నారు కదా. అలాగే ఇక్కడ జడ్సన్ బర్త్డే కూడా 20th బర్త్డే చక్కగా గ్రాండ్ గా చేశారు. చేస్తే అంత బాగుంది, సడన్ గా అన్నాడంట జడ్సన్, ఏంటి మీరు ఈ ప్రార్థనలు చేస్తున్నారు, నాకేం ప్రార్థన చేయకండి, మీరు ప్రార్థన చేసే దేవుడు లేడు, మీరంతా అబద్ధంలోకి వెళ్ళిపోతున్నారు, మీకు నిజం తెలియట్లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆపేశాడంట పిల్లలు. రైటా రాంగ్, అది రాంగేనా? అయితే ఒక్కసారే వాళ్ళ మమ్మీ డాడీ షాక్, చూ ఏంటి మన జడ్సన్ అయినా చిన్నప్పుడు ఎంత పాస్టర్లా చేశాడు, ఇన్ని పాటలు పాడాడు, సువార్త చాటించాలని పాట పాడాడు, స్కూల్ పెట్టాడు, బుక్స్ ప్రింట్ చేశాడు, ఇంత నాలెడ్జ్ ఉంది, దేవుడు ఇంత కాపుతలు ఇచ్చాడు, ఈరోజు నో గాడ్ అంటున్నాడు, అయ్యో ఏంటి అని చెప్పి వాళ్ళు కంగారు పడిపోయారు పేరెంట్స్ ఇద్దరు కూడా. అయ్యో జడ్సన్ ఏంటి మాట్లాడుతున్నావు అంటే, షో దేవుడు లేడు, మీరు కూడా ప్రార్థన చేయరు, మీరు నన్ను రాంగ్ వేలోకి తీసుకెళ్ళిపోయారు, అసలు మీరు కరెక్ట్ పేరెంట్స్ కాదు, మీరు రాంగ్ వేలోకి తీసుకెళ్లారు, దేవుడు లేడు, మీరు కూడా ప్రార్థన చేయకండి అని చెప్పేసి అంటే, అసలు వాళ్ళ డాడీ మమ్మీ చాలా ఏడుస్తా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, అరే ఇదేంట్రా ఇలా మారిపోయావేంట్రా, మనందరం కలిసి యూత్ మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం, సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం, బైబిల్ చదువుకునే వాళ్ళం, మా అందరినీ కూర్చోబెట్టి నువ్వు ప్రసంగం కూడా చేసావు, ఏంటి ఇలా మారిపోయావేంట్రా అంటే, అరే ఇప్పుడు నేను చెప్తున్నాను ఇదే కరెక్ట్, నో జీసస్ నో గాడ్ అని చెప్పంటున్నాడు. అసలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మతి లేదంట పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారు, ఫ్రెండ్స్కి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అరే నీ దగ్గర ఉంటే మేము కూడా పాడైపోతున్నారా, మేము వెళ్ళిపోతున్నామరా, నీ కేక్ వద్దు నువ్వు వద్దు అని చెప్పేసి కొంతమంది ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారంట, కానీ కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఉండి, అరే ఎందుకు ఏసై ఎందుకు లేడు, ఏసై దేవుడు కాదా, మరి ఏంటి మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, ఏదైతే మాకు చెప్పు విషయాలు అని చెప్పి కొంతమంది కూర్చున్నారంట పిల్లలు. అయితే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ని, బాబు
జెట్సన్ ఏదో మాట్లాడుతున్నాడు, రాంగ్ ఆలోచిస్తూ ఉన్నాడు. సో మీరు అతని మాటలు వినకండి, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి, మరలా రేపు వద్దురు గాని అని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ ని పంపించేశాక జెడ్సన్ ని కూర్చోబెట్టి, బాబు ఏంటి నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు ఎంత ఇంకా పెద్దడు అయ్యావు కదా, ఇంకా వాక్యం చెప్తున్నావేమో, చాలా మందికి ఆ పాటలు పాడిస్తున్నావేమో, నేర్పిస్తున్నావేమో అనుకున్నాం జెడ్సన్, ఏంటి పద్ధతి అని అంటే, అసలు వాళ్ళు ఎంత ఏడుస్తున్నా కూడా డోంట్ కేర్, అస్సలు పట్టించుకోవట్లే, మమ్మీ ఏడుస్తున్నా పట్టించుకోవట్లే, డాడీ ఏడుస్తున్నా పట్టించుకోవట్లే. పైగా అంటున్నాడంట, నేను కరెక్ట్ గా ఉన్నాను ఇప్పుడు, ఏ దేవుడు లేడు, ఏ మతం లేదు, ఏ మరణం లేదు, నేను కరెక్ట్ గా ఉన్నాను, మీకే తెలియట్లేదు విషయాలని చెప్పి అదోనీరామ్ జెడ్సన్ చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడంట పిల్లలు. అయితే ఇతను ఇంట్లో గొడవ అయిపోయింది, ఇంకా నువ్వు అలా ఉండకూడదని మమ్మీ డాడీ అంటున్నారు, నేను ఇలాగే ఉంటాను, మీరు కూడా నాకులాగా ఉండండి అని చెప్పి జెడ్సన్ అంటున్నాడు. ఏది కరెక్ట్ అంటారు పిల్లలు, జెడ్సన్నా మమ్మీ డాడీయా? ఓకే, మమ్మీ డాడీ, వెరీ గుడ్. అయితే వీళ్ళకి మొత్తానికి మమ్మీ డాడీకి జెడ్సన్ కి చాలా గొడవ అయిపోయింది పిల్లలు, చాలా గొడవ అయిపోయింది. నువ్వు అలా చేసేది తప్పు, దేవుడు నిన్ను క్షమించడు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పి వాళ్ళ మమ్మీ అతి ఏడుస్తానే ఉంది, అలా కూర్చుని పోయింది, ఏడుస్తా ఉంది. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీని ఓదారుస్తున్నారు, ఈ జెడ్సన్ ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే గొడవ పెద్దదైపోయి పిల్లలు, సరే నేను వెళ్ళిపోతున్నాను, మీ దేవుడు మీరు పూజించుకోండి, నాకే దేవుడు లేడు, అసలు మతమే లేదు, మీరు ఇలా చేస్తున్నారు, మీకు కులం లేదు, మతం లేదు, మీరే ఇలాగ ఏదో రాంగ్ వేలో వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళతో దెబ్బలాడేసి న్యూయార్క్ వెళ్ళిపోయాడు పిల్లలు. న్యూయార్క్ కూడా అమెరికాలోనే కొంచెం చివరి ఉంటుంది, న్యూయార్క్ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి, నాకు నేనే బ్రతుకుతాను, మీ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా నాకు అక్కర్లేదు, ఇప్పుడు కూడా కుర్రోళ్ళు ఉన్నారు కదా కొంతమంది అలా ఇంట్లోంచి వెళ్ళిపోయే వాళ్ళు మమ్మీ డాడీ తిడితే కదా పిల్లలు, అది రైటా రాంగా? అలా వెళ్ళిపోవడం, వా వెరీ గుడ్, రాంగ్. ఓకే, అయితే ఇతను న్యూయార్క్ వెళ్ళిపోయాడు పిల్లలు. వెళ్ళిపోయేసరికి అక్కడ చూస్తే ఎక్కడుంటాడు ఎవరు తెలియకుండా ప్లేస్కి వెళ్ళాడు కదా, అక్కడ ఎక్కడ ఉండాలో తెలియట్లేదు. అయితే ఒక లాడ్జ్కి వెళ్ళాడు పిల్లలు. ఆ లాడ్జ్కి వెళ్ళినప్పుడు చాలా విషయాలు జరిగినాయి, మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం, నేర్చుకుందాం. మరి ఇప్పుడు సమయం అయిపోయింది, 6:10 అయిపోతూ ఉంది, కాబట్టి మనం ముగించుకుందాం. మీ ఈ లెసన్ మీరు కంటిన్యూషన్ కావాలి అని అంటే మీరు రెగ్యులర్గా రావాలి, ఓకేనా? జెడ్సన్ మరి మారిపోయాడా, అలానే ఉన్నాడా, ఎవరు మార్చారు, ఎలా మారాడు, ఏం చేశాడు, మారకుండానే చనిపోతే నరకానికి వెళ్ళిపోయాడా, మారి చనిపోయాడా, ఇవన్నీ కూడా మనం చాలా విషయాలు నేర్చుకుందాం. మీ అందరికీ తెలుసుకోవాలని ఉందా, జెడ్సన్ గురించి తెలుసుకుంటారా? ఓకే, నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను పిల్లలు, మీరు కూడా వినటానికి రెడీగా ఉండండి. మరలా ఎప్పుడు ఛాన్స్ వస్తుందో అప్పుడు చెప్తాను, ఈలోపు మీరు వెయిట్ చేయండి, ఓకేనా పిల్లలు? ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోవాలి. జెడ్సన్ చాలా చిన్నప్పుడే ప్రార్థనలు చేసేవాడు, బైబిల్ చదువుకునేవాడు కదా, మీరు జెడ్సన్ కన్నా పెద్దోళ్ళు కదా మీరు. ఓకే, ప్రేమ గల తండ్రి ఎస్సయ్య, మీకు వందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి. మరి ఈ సమయంలో ప్రభా, మేము కొద్దిసేపు నీ మాటలు వినటానికి తండ్రి, నీ ప్రీబిడ్డలు చేసిన కార్యాలు చెప్పుకోవడానికి ప్రభా, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి జెడ్సన్ అనే నీ ప్రీబిడ్డ కొరకు ప్రభా, మేము అనేక విషయాలు నేర్చుకోవడానికి సిద్ధపడి ఉన్నాం ప్రభా. మరలా నువ్వు ఇచ్చే అవకాశం కొరకు బిడ్డలు మేము ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి. నేను మరి అతని గురించి ప్రభా, మేము అనేక విషయాలు తెలుసుకునవలసి ఉంటుండగా మీరే మాకు మార్గం సరళం చేయండి. అలాగే బిడ్డలందరూ ఆసక్తితో ప్రభా ఎదురు చూడగలగటానికి మీరు కృప చూపించండి నాయన. ఇంకను అనేక మంది బిడ్డలు రావాల్సి ఉంటుండగా ప్రభా, వారందరికీ కూడా మీరు ఆసక్తిని కలిగించి ప్రభా ఇక్కడికి తీసుకొని రమ్మని అడుగుచూ ఉన్నాం. అలాగే తండ్రి రాబోయే రోజుల్లో ప్రభా, దసరా హాలిడేస్ లో కూడా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా అటెండ్ కాగలగటానికి మీరు కృప చూపించి సహాయం చేయండి తండ్రి. అలాగే వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు, వారి కుటుంబాలను మీరు దీవించండి. నేను అలాగే సమయంలో మిన్నిని బట్టి మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాము నాన్న, ఆ బిడ్డకి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. ఆ బిడ్డను అనేక రీతిలో మీరు ఆరోగ్యవంతురాలుగా చేసినందుకు మీకు స్తోత్రాలు. తన అన్నను ప్రభా, మరి మమ్మీ డాడీని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబంలో మీరు ఇచ్చిన గొప్ప సంతోషాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దీర్ఘాయుష్ట బిడ్డలు నింపమని అడుగుచూ ఉన్నాం. అలాగే చేరిన మమ్మల్ని అందరినీ, వారి కుటుంబాలను ప్రభా, మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. అలాగే శాలేమన్నను బట్టి, మరి అలాగే వదిన్ని బట్టి, దర్శన్ బాబుని బట్టి, అందరిని బట్టి కూడా నీకు స్తోత్రాలు ప్రభా. జోషాన్నను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే తండ్రి కార్యక్రమం అంతట్లో మీ కృప, మీ దీవెన, మీ సహాయం, మీ కాపుదల మందరిపైన ఉంచినందుకు మరొకసారి వందనాలు.
వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నీ నామ పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమిలో నెరవేరును గాక. మన ఆహారం నేను మాకు దయచేయము, మరియు అపరాధం చేసిన వాళ్ళు క్షమించినట్లు మా అపరాధం క్షమించము, క్షణంలోకి తేకలు తప్పించము, రాజ్యము శక్తి ఎంతమో నేను. ఆమేన్. Thy kingdom come, thy will be done on earth as in heaven. Give us this day our debt, give us our debts, as we forgive our debtors. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. అక్క కనిపించిందా? అక్క లేదురా. కనిపించింది, పోయిందమ్మా. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి చిల్ల చేయను కాక.